జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ సెంటర్ కామారెడ్డి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శనివారం పంపిణీ చేశారు కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 356 మందికి 3,56,41,296 రూపాయల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 7,150 మందికి 71,18,97,080 రూపాయల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని ఆడపిల్లను మగపిల్లవానితో సమానంగా పెంచాలని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి పెద్దన్నలాగా మేనమామలాగా ఇస్తున్న ఈ పథకాన్ని ఆడపిల్ల పెళ్లి జరిగిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పరిస్థితి కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దని ఆ రోజు 6 ఏళ్ల కింద 6.5 సంవత్సరాల క్రితం 51,000 రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఈరోజు 1,116,000 రూపాయలు ఇచ్చి ఒక ధైర్యాన్ని ఆడపిల్లలకు నింపినటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం దేశంలో 28 రాష్ట్ర సెంటర్ కామారెడ్డి వన్యప్రాణుల కొరకు వేటగాళ్లు హైదరాబాద్ నుండి లింగపేట మండలంకు వచ్చి పట్టుబడిన ఘటన జిల్లాలో జరిగింది కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండలం పొలకంపేట గ్రామ అటవీ శివార్లు శనివారం తెల్లవారుజాముల లైసెన్స్ తుపాకీతో జింకలను వేటాడుతున్న సమాచారం మేరకు లింగంపేట ఎస్ఐ ఎల్లారెడ్డి సిఐలు అడవిలోకి వెళ్లగా నిందితులు పారిపోయారని తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంకు సమాచారం అందించడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది పారిపోతున్న నిందితులను చూసి మాచారెడ్డి మండలం పరిధిపేట గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి 7/5/2022 తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాత్రి లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్యూటీలో ఉన్న పి శంకర్ రామ్మోహన్ హోంగార్డు వసంతులు అనుమానిత కార్లను పొలకంపేట అటవీ ఏరియాలో తిరుగుతున్న విషయాన్ని ఎస్ఐ సిఐ ఎల్లారెడ్డి నివాస్ ఫోన్ సమాచారంతో సిబ్బంది పొలకంపేట అటవీ ప్రాంతానికి చేరుకుని సైరన్ వేస్తూ పట్టుకోవడానికి ప్రయత్నించగా వారి కార్లను వేగం పెంచి పారిపోవడానికి ప్రయత్నించారు వారిని వెంబడిస్తూ ఉండగా ఒక కారు ఎర్టిగా బి నెంబర్ AP 39 CJ 4491 తెలుపు రంగు కారు ఐలప్పూర్ గ్రామ శివారులో ఒక రైస్ మిల్ వద్ద గల రోడ్డుపైన వదిలేసి నిందితులు పారిపోయారు కారుని తనిఖీ చేయగా అందులో 2 జింకలు చంపబడి ముక్కలుగా చేసి డిక్కీలో ఉన్నాయి చుట్టుపక్కల వెతగా చేతిలో రైఫిల్తో ఉన్న ఒక వ్యక్తిని విచారించగా అతని పేరు మహమ్మద్ హమీద్ తండ్రి హమీద్ వయసు 48 సంవత్సరాలు హైదరాబాద్ నివాసిని అని తెలుపుతూ అతనితో పాటు మరో 5 వ్యక్తులు ఎండి ఒబైద్ ఖాన్ మీరా ముస్తఫా అలీ ఫర్జాన్ గులాం హుస్సేన్ సయ్యద్ రాహిల్ అలియాస్ అబ్దుల్ మీర్ తయ్యబ్ అలీలు ముందే వేసుకున్న పథకం ప్రకారం శుక్రవారం రాత్రి తెల్లవారుజామున హైదరాబాద్ నుండి జింకల షికారుకి 2 కార్లు లింగంపేట ఏరియాకు వచ్చి జింకల గురించి అడవిలోకి వెళ్లి 2 జింకలను నిందితుల వద్ద ఉన్న స్పోర్ట్స్ లైసెన్స్ రైఫిల్తో కాల్చి చంపారు వారి కత్తులతో వాటిని ముక్కలుగా చేసి కారు డిక్కీలో పెట్టుకుని పోతుండగా పోలీసులు వారిని వెంబడించగా దొరికారు మిగతా వారు మరో షిఫ్ట్ కార్డులో పారిపోయారు తర్వాత సిహెచ్ రామ్మోహన్ హోంగార్డు వీళ్ళిద్దరూ నిన్న రాత్రి ఐలాపూర్ శివార్లో 3 నీళ్లలో 3 మంది చనిపోయారనే ఉద్దేశంతో బ్లాక్ వాటర్స్లో ఆ ఏరియాలో సవాలు 2 వీళ్ళు ఇంకో ట్యాలేదని చెప్పి ఆ సమాచారంగా ఏరియాలో పెట్రోలింగ్ చేశారు ఆ పెట్రోలింగ్ వచ్చి వీళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో కోల్కంపేట అటవీ ప్రాంతంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని విలియమూర్ చౌరస్తాలో ఉన్న చందు మహారాజ్ విగ్రహానికి ఆయన కుమారుడు ఎం నరేష్ మహారాజ్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాజీ కౌన్సిలర్ లింగతల్లి రవికుమార్ షుకూర్ హేమంత్ కుమార్ బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ కందుకూరు రాజ్ కుమార్ నరకుల రవీందర్ గౌడ్ కృష్ణ ముదిరాజ్తో పాటు తదితరులతో కలిసి చందు మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ది పేదల సంక్షేమానికి చందు మహారాజ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆయన చేసిన సేవలతో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చందు మహారాజ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు నేను అందరికీ ఈ సమయంలో అందరికీ నేను ఒక మాట ఏమి చేయదలుచుకున్నానంటే
ఇవన్నీ చూసి ఖచ్చితంగా నేను బరిలో ఉంటాను. తాండూరు ప్రజల సేవ కోసము, తాండూరు ప్రజల సేవ కోసం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.